రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి ఈ కోవిడ్ కేసులకు సంబంధించి దానికి సంబంధించినటువంటి హాస్పిటల్ ప్రిపేర్నెస్ కానివ్వండి కోవిడ్ కేర్ సెంటర్లకు సంబంధించి ఆ సంఖ్యను పెంచడంతో పాటు అందులో సౌకర్యాలను కూడా ఇంకా ఇంప్రూవ్ చేయడంతో పాటు ఈ కోవిడ్ నియంత్రణ చర్యలకు సంబంధించి ఇంకా సమర్థవంతంగా ఏ విధంగా మరి నిర్వహించాలి రాష్ట్ర వ్యాప్తంగా అన్న విషయంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జరిగినటువంటి సమీక్షలో గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి మరి సూచనలు చేస్తూ మరి అధికారులకు అధికార యంత్రాంగానికి అందరికీ కూడా స్పష్టమైనటువంటి మార్గనిర్దేశకత్వం చేయటం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో భాగంగానే సమీక్షలో పాల్గొన్నటువంటి అధికారులందరి వద్ద కూడా ఇంకా ఈ కేసుల సంఖ్య తగ్గించడంతో పాటు అంటే ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి పెరుగుతున్నటువంటి కేసులకు సంబంధించి కేసుల దృష్ట్యా ఇంకా ఈ బెడ్స్ కొరతను ఏ విధంగా అధిగమించాలి దానికి సంబంధించి ఇంకా ప్రైవేట్ హాస్పిటల్స్ సంబంధించి ఆ బెడ్స్ని కూడా వినియోగంలోకి తీసుకురావటం అదేవిధంగా కోవిడ్ కేర్ సెంటర్లు సంఖ్య పెంచి అక్కడ కూడా అవసరమైనటువంటి బెడ్స్ని ఏర్పాటు చేసి అక్కడ డాక్టర్స్ను అదేవిధంగా అక్కడ ఆక్సిజన్ బెడ్స్ను కూడా అవైలబుల్ తీసుకొచ్చి ఆ విధంగా కూడా మరి ఆసుపత్రులకు సంబంధించి వాటి మీద ఉన్నటువంటి ప్రెజర్ను తగ్గించే విధంగా కూడా చర్యలు తీసుకోమని కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఇంకా సమీక్షలో అధికారులందరూ కూడా వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం ప్రకారం ఏదన్నా కొన్ని నిర్ణీత సమయాల్లో కర్ఫ్యూ ఏదన్నా మరి కర్ఫ్యూ విధిస్తే ప్రజలకు సంబంధించి ఇంకా ఈ కేసులు వారిని ఎక్కువ పడకుండా ఉండటానికి అవకాశం ఉంటుందని అధికారులు కూడా అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. దాని మీద ఇప్పుడు మధ్యాహ్నం మరి స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారు. అంటే ఏదన్నా రేపు కాక ఎల్లుండి నుండి ఏదైనా ఒక కర్ఫ్యూ ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు కర్ఫ్యూ పెడితే ఇంకా ఈ కరోనాకు సంబంధించి ప్రభావాన్ని తగ్గించవచ్చు చాలా వరకు అనేది కూడా మరి అంత అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. ఆ దిశగా ఇప్పుడు నిర్ణయం కూడా మరి తీసుకుంటాం జరుగుతూ ఉంది కొద్దిసేపట్లో. కాబట్టి ఈ రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి కేసుల పరిస్థితుల్లో ఇంకా అక్కడక్కడ కొన్ని కొన్ని చోట్ల ఈ హాస్పిటల్లో బెడ్కి సంబంధించి కానీ లేకపోతే ఇంకా స్పష్టంగా ఆక్సిజన్ సరఫరాకు సంబంధించి కూడా మరి పూర్తి స్థాయిలో భవిష్యత్తులో మరి ఆక్సిజన్ సంబంధించి కూడా ఎటువంటి కొరత లేకుండా దానికి సంబంధించి కొన్ని ట్రాన్స్పోర్టేషన్ వాహనాలను కూడా అవసరమైతే సింగపూర్ లాంటి ఇతర దేశాల నుంచి కూడా మరి తెప్పించుకోవడానికి కూడా తగినటువంటి ఆదేశాలు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వటం జరిగింది. ఆ విధంగా ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ని కూడా మనం ఆ కొరత లేకుండా మనం అవసరమైతే ఇతర దేశాల నుండి కూడా మనం తెప్పించుకుంటే మనకి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆక్సిజన్ కోటా ఉందో ఆ కోటాను మనం పూర్తి స్థాయిలో వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది అని కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. ఆ విధంగా మరి హాస్పిటల్లో ఉన్నటువంటి బెడ్స్ కొరతను ఇంకా ప్రైవేట్ హాస్పిటల్ని కూడా ఇంకా టేకోవర్ చేసుకుంటాం ద్వారా అదేవిధంగా కోవిడ్ కేర్ సెంటర్లను కూడా ఇంకా ఎక్కువగా మరి ఏర్పాటు చేసి అందులో బెడ్స్ సంఖ్యను ఆక్సిజన్ బెడ్స్ సంఖ్యను కూడా పెంచడం ద్వారా ఇంకా ఈ ఏదైతే హాస్పిటల్ బెడ్స్ కొరత ఎదుర్కొంటా ఉన్నామో కొంతవరకు దాన్ని కూడా అధిగమించే విధంగా మరి చర్యలు తీసుకోమని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఉదయం 6 గంటల అంటే అధికారులు వెలిపించినటువంటి అభిప్రాయం ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు షాప్స్ అన్నీ కూడా ఉండేలా ప్రజలకు అందుబాటులో ఉండేలా కర్ఫ్యూ కాదు ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు కూడా యథావిధిగా వ్యాపారాలన్నీ కూడా జరుగుతాయి. అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటల తర్వాత కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. కర్ఫ్యూ అమల్లో ఉంటే ఉదయం 9 గంటలకు ఆఫీసులోకి వెళ్ళే వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ సాయంత్రం రిటర్న్ అయ్యేటప్పుడు వాళ్ళకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకనే దానికి సంబంధించి కూలంకషంగా ప్రజలకు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కూడా అన్ని విధాలు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తుది నిర్ణయం కూడా ఇప్పుడు దానికి సంబంధించి గైడ్ లైన్స్ అంటే ఏదో ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా
ఏ విధంగా వేటి వేటి దేనికి దేనికి ఎగ్జామ్షన్ ఇవ్వాలన్న విషయంలో కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఈరోజు రేపట్లోకి నిర్ణయం తీసుకుని పకడ్బందీగా దాన్ని అమలు చేయడానికి మరి ఆలోచన చేస్తూ ఉన్నారు. అంటే ఎల్లుండి నుంచి ఏదన్నా అమలు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు అది కూడా ఇప్పుడు నిర్ణయం తీసుకుంటారు. అంటే ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు కూడా యథావిధిగా ఎక్కడ ప్రజాజీవనానికి కానీ వ్యాపారస్తులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మరి సాధారణ జనజీవనం నెలకొని ఉండే విధంగా కూడా ఎవరికీ కూడా ఇబ్బంది లేకుండా ప్రజలెవరికీ కూడా మరి అన్ని ఏర్పాట్లు చేస్తూనే 12 గంటల నుండి మిగిలినటువంటి టైంలో ఈ కర్ఫ్యూని అమలు చేసే విధంగా మరి ఆలోచన చేయటం జరుగుతుంది. అది కూడా ఇప్పుడు తుది నిర్ణయం ఇప్పుడు ఇప్పుడు జరిగేటువంటి సమావేశంలో తుది నిర్ణయం కూడా తీసుకుంటాం జరుగుతుంది. తుది నిర్ణయం ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా.